చాలా బాగుంది. ఇది ఇలాగే జరిగితే ఇల్లు కొలవటం ఖాయం. జనాలు ఉంటారంటే ఆపరేషన్ వచ్చారు కదా, రెండు నెలలు ఉంటారు. రెండు నెలలు ఇంట్లో ఉంటే ఇల్లు ఇల్లులా ఉంటుందా? అందుకే లేదా, వాళ్ళని ఎలా అయినా సరే ఇక్కడి నుంచి పంపించేద్దాం. అమ్మో, ఆయనకి తెలిస్తే బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీరేం మాట్లాడకండి, నేను లత చూసుకుంటాం. లత పద వెళ్దాం. ఏమిటి? నేను చెప్తా కదా, పద. హలో, ఎవరు మాట్లాడేది? హలో అన్నయ్య గారు, నేనే మురళిని మాట్లాడుతున్నాను. ఏమిటి లత? ఇక్కడే ఉంది, పిలుస్తాను, ఉండండి. లత, మీ బావగారు ఫోన్. హలో బావా. ఏంటి, నోటీస్ వచ్చిందా? 10,000 అక్కతో కూడా చెప్పకూడదా? అక్కతో చెప్పకుండా 10,000 ఎలా వస్తాయి? చుట్టాలను అడుగునా? వాళ్ళ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ దగ్గర ఏముంటాయి? డబ్బున్నా లేకపోయినా నగలు ఉన్నాయని చెప్పు. డబ్బుందో లేదో నగలున్నాయి. నగలు అడగనా? తాకట్టు పెట్టుకోవడానికా? చుట్టాలనా? నా వల్ల కాదు. ఇదిగో మురళి గారితో మాట్లాడు. హలో, అలాగే అడుగుదామండి, తప్పే ఉందండి. చుట్టాలన్న తర్వాత మాత్రం ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలాగండి? అలాగే వాళ్ళని అడిగి నగలు తీసుకొని తాకట్టు పెట్టేసి వెంటనే ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టేస్తాను. ఏమండి బాగారు, బాగారు అన్నయ్య గారు ఫోన్ చేశారండి, మిమ్మల్ని అడిగి 10,000 తీసుకుని అర్జెంట్ గా బ్యాంక్ లో కట్టమన్నారు. 10,000 నా దగ్గర ఎక్కడ ఉన్నాయి బాబు? అసలే 5,000 రూపాయలు పోయి నేను ఏడుస్తున్నాను బాబు. పోనీ, అక్కయ్య గారు మెళ్ళ నగలు ఉన్నాయి కదండి, వారం రోజులు తిరిగి ఇచ్చేస్తాం. మళ్ళీ అదే వారం లేకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా. అదేమిటండి ఆపరేషన్? ఆపరేషన్ అండి, ఆపరేషన్ డాక్టర్ గారు అడిగానండి. చిన్న ఆపరేషన్ కదా, చెన్నూరులో చిన్న ఆపరేషన్ చిన్న ఆటతో చేయించుకుంటే చిన్న పిల్లలతో సరిపోతున్నారండి. అందుకే మీరు చిన్నకి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళండి, అక్కయ్య గారు ఉంటారు వారం రోజులు. నగలు తగ్గట్టు పెట్టి వారం రోజులు పనికి రావండి. ఇవి రోడ్లు కూడా చెప్పండి. నగలు బంగారం కాకపోయినా గాజులు ఉన్నాయి కదండి. గాజులు బంగారమే, బంగారమే కాదండి, నాలుగు కావండి. పక్కింటి అడవి ఎరవేసుకొచ్చాను, పండ్లో పెళ్లి ఉత్తరం రాశాను, ఒక ఉత్తరం రాశాను. జీతగాడికి పాతికేళ్ళ కూరగాడికి ముక్కు మాడు బొడుగు బొంగు రంగు రుచి వాసన పీల ఒక్కటి కావాలన్న సంగతి ఉత్తరం రాశాను, ఒక ఉత్తరం రాశాను. రాజశ్రీ పిల్లిగుంట్ల వీర వెంకట విజయ భాస్కర లక్ష్మీ ప్రసన్న సుందర వరప్రసాదరావు గారి సుపుత్రుడు చిరంజీవి సూర్యచంద్ర శివ వరప్రసాద సుందర మురళీమోహనరావుకును మహారాజరాజశ్రీ కీర్తిశేషులు పుచ్చకాయల లచ్చన్న గారి పుత్రుడు బుచ్చయ్య గారి సోదరుడు అచ్చయ్య గారి కనిష్ట పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లలితాంబిగా జనిత సుమలతాదేవి కిన్ని నిర్ణయించబడిన ఈ పెళ్లి చూపుల శుభముహూర్తపు వేళ కాబోయే పెళ్లి కుమారుడు కాబోయే పెళ్లి కుమార్తె ఒకరినొకరు పరస్పరం గుచ్చిగుచ్చి చూసుకోవడానికి మనసులు విప్పి విప్పి మాట్లాడుకోవడానికి ఈ శుభలగ్నం ఏర్పాటు చేయబడింది గనుక ఈ శుభ సందర్భంలో ఇంతమంది పెద్దల ముందు వారు ముచ్చడించుకోవడానికి కించిత్ ఇబ్బందిగా ఉన్నందున పెద్దలు లోపల ఉండి వారిని బయటకు పంపడం గాని అథవా వారిని లోపలే ఉంచి పెద్దలు బయటకు వెళ్లడం గాని చేసి ఈ శుభ కార్యాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాం. తప్పదని చెప్పేందుకంటా
ఎప్పుడంది ఎప్పుడంది మల్లెల్లమ్మగా మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాంశతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. భజంత్రులు వాయించండి అయ్యా, భజంత్రులు వాయించండి. చూసావా, నీ చెల్లెలు పెళ్ళట. నా కండువైనా కొడుకువైనా నువ్వే. ఆయన పోయినప్పటి నుంచి ఈ ఇంటి పెద్ద దిక్కు నువ్వే. నీతో కాకపోతే ఎవరితో చెప్పుకోను. దీని పెళ్లి మాత్రం మామూలుగా కాదు, చాలా ఘనంగా జరిపించాలి. నీకు తెలుసు, ఆమర్దల్లాగా ఇది ఊళ్ళో ఉంది కాదు, పద్మలో చదువుకుని వచ్చింది. అందుకే దీని పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాలి. చేస్తాను అత్తయ్య గారు, మీరేం బాధపడకండి, తప్పకుండా చేస్తాను. ఇంకోరు అలాగే అయినా ఏదో బయట సంబంధం ఎందుకండి, మన మురళి ఉన్నాడుగా. అదేంట అబ్బాయి, ఏ మాట చెప్పడానికి నువ్వు నా ఇంటికి రావాలా? నువ్వు కాగితం కబురంపితే చాలదు, రెక్కలో చెక్కలో పెట్టుకుని వచ్చి తినే వాళ్ళను. ఇదిగా, నువ్వు నాకు మా అబ్బాయికి చేసిన సహాయానికి నా చర్మవులు చెప్పులు కుట్టించినా నీ రుణం తీరు. కాకపోతే అమ్మాయి పెళ్లి చేయాలి, కనీసం ఓ 25,000 కట్నమైనా ఇవ్వాలి కదా. అది నువ్వు సరితే చాలు. మా నాన్న మిమ్మల్ని 25,000 కట్నం అడిగాడా? కట్నం అంటే కట్నం కాదు, ఎలాగైనా ఇవ్వాలి కదా పిల్లకి. కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కదయ్యా, ఇప్పుడు పెద్ద మనిషి అడిగాడు, బాగుండదు కదా, నేను కూడా మాట ఇచ్చాను ఇస్తానని చెప్పి. అయితే ఓ పని చేయండి, నా సేవింగ్స్ 25,000 రూపాయలు ఉన్నాయి, ఆ డబ్బు మీకు ఇస్తాను, దాన్ని మీరు మా నాన్న కట్నంగా ఇవ్వండి. నువ్వు 25,000 నాకు ఇస్తే బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. పోనీ పని చేయరాదు, నువ్వు నాకు ఆ 10,000 అప్పుగేవు, తర్వాత చూసుకోవచ్చు, ఇది బెటర్ కదా. ఇది బానే ఉంది. కిస్మత్ గారు ఫ్యామిలీ భోజనం వెళ్ళిపోతున్నారు, ఏ తొందరగా పిలవండి. రే, వీళ్ళందరూ సోదరు పెట్టరా? అలాగే పర్వాలేదు సార్. లేదా కూల్ డ్రింక్స్ తాగండి, ఇది పెళ్ళండి, తినండి, తాగండి, అంతే. ఏం కావాలంటే అది సార్. పెళ్ళిన తర్వాత కార్యక్రమం ఏమైనా ఉందా సార్? కార్యక్రమం లేకుండా ఎలా ఉంటుందయ్యా? బ్రహ్మాండంగా మెడ్రాస్ నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టించాను.
మీద కూర్చున్నావు, నిప్పు మీద నిల్చున్నావు, తలుపు వంక చూస్తున్నావు, ఎంత దంత దంత